viewers, welcome to Color Frame Movies. Latest updates kosam Color Frames Movies channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Rajamouli Telugu cinema sattanu marosari prapanchaniki chaatu cheppina darshaka dheerudu. Bharatdesam garvinchadagga darshakulla okaru. Ante kaadu Hollywood ni saitham Tollywood vaipu chusela chesina darshaka medhavi. Andukane Rajamouli cinema announce chesarante ఆ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ కు తర్వాత కూడా వార్తలు రావడం డిస్కషన్స్ జరగటం చూస్తూ ఉంటాం. అలాంటి కథలను ఎంచుకుంటూ ఉంటారు ఆయన. అంతేకాదండోయ్, ఆయన సినిమా షూటింగ్ రోజునే కథ ఎలా ఉంటుందో చెప్పేస్తుంటారు. అలా అని ఆయన తెరకెక్కించే సినిమాల కథలన్నింటినీ చెప్పారు. ఏ కథను రిలీజ్ కు ముందు చెప్పాలో, ఏ కథను రిలీజ్ కు ముందు చెప్పకూడదో బాగా తెలుసు. అందుకనే రాజమౌళి మర్యాద రామన్న సినిమా కథ, ఈగా సినిమా కథ, తాజాగా తెరకెక్కిస్తోన్న RRR స్టోరీ ఎలా ఉంటుందో ముందుగా క్లారిటీ ఇచ్చేశారు. ఇలా ముందుగానే కథ ఎలా ఉంటుందో చెప్పేయడం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే, కథ ఎలా ఉంటుందో చెప్పడంతో ఏదేదో ఊహించుకోకుండా సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఒక అంచనాతో వస్తాడు. మరో విషయమేంటంటే, అప్పటి వరకు ఆ సినిమా కథపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇలా ఆలోచించే జక్కన్న తను తెరకెక్కించే సినిమా కథ ఎలా ఉంటుందో ముందుగా హింటిస్తూ ఉంటారు. ఇది సినిమాకి బాగా ప్లస్ అవుతూ ఉంటుంది. ఇక నాగశ్వన్ విషయానికొస్తే, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించడంతో పాటు ఒక టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత అలనాటి నటి సావిత్రి జీవిత కథను మహానటి టైటిల్తో తెరకెక్కించారు. ఈ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది మహానటి. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ఎవరితో సినిమా చేస్తాడా అనుకుంటే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. పానిండియా మూవీలా కాకుండా పాన్ వరల్డ్ మూవీలా ఈ సినిమాని తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పడంతో అసలు ఈ సినిమా కథ ఏంటి అనే క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే ఈ కథ విషయంలో నాగ్ అశ్విన్ రాజమౌళిని ఫాలో అవ్వాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంతకు విషయం ఏంటంటే, ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో హింట్ ఇవ్వాలనుకుంటున్నాడని తెలిసింది. ఎందుకంటే ఈ సినిమా కథ ఆదిత్య 369లా ఉంటుందని వార్త, కాదు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలా ఉంటుందని మరో వార్త. ఇలా ఈ మూవీ స్టోరీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉండడంతో రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అందుకనే నాగ్ అశ్విన్ కథ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.